Hi friends, welcome back to my channel. Andar ella unnaru. Nenaithe chaala chaala baagunnanandi. And ivalti video lo nenu Pick and Wear ane showroom di mem ikkadiki shopping vachesam anamata. So aa shopping video anta nenu meeto share chesukobothunnanu. ఇది వచ్చి తిరుపతిలో చాలా ఫేమస్ అండి. చాలా బాగుంటుంది ఇక్కడ కలెక్షన్స్. నేను కంప్లీట్గా ఆల్మోస్ట్ షూట్ చేశాను. సో ఇవాళ వీడియో అయితే నేను పిక్ అండ్ వేర్ షాపింగ్ అనేది నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇది ఆల్మోస్ట్ మగపిల్లలకి అన్నమాట, కాకపోతే మరి చిన్న పిల్లలకి కాకుండా ఒక ఏజ్ అంటే ఒక టీనేజ్ బాయ్స్ ఉంటారు కదా, సో అక్కడ నుంచి సైజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, డబల్ ఎక్సెల్ ఇలా అన్నమాట. బట్ కాకపోతే మరి చిన్న అబ్బాయిలకి అయితే ఇక్కడ షాపింగ్ అనేది మనకు కుదరదు. మా బాబుకు కూడా నేనైతే ఇక్కడ 8th క్లాస్ నుంచి అంటే మా వాడు కొంచెం హైట్ ఉన్నాడనమాట, సో చాలా కష్టం అయ్యేది 2 ఇయర్స్ బ్యాక్ వరకు నాకు షాపింగ్. సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాము. ఇది వచ్చి టీకే స్ట్రీట్లో అనమాట, చాలా ఫేమస్ పిక్ అండ్ వేర్ అనేది. ఆల్మోస్ట్ ఇక్కడ మేము చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడైతే రెగ్యులర్ కస్టమర్స్ అన్నమాట. ఇది దసరా సందర్భంగా మళ్ళీ కొంచెం ఆల్టరేషన్స్ అన్నీ చేసి మొన్ననే రీఓపెన్ చేశారు 9th. సో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ కూర్చున్నారు కదా, తినే అనమాట ఓనరు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, చాలా చక్కగా మాట్లాడతారు. స్టాఫ్ అంతా కూడా చాలా బాగుంటారండి, మంచి రిసీవింగ్ అనమాట, చాలా బాగుంటుంది. మనతో మాట్లాడడం కూడా చాలా చక్కగా మాట్లాడతారనమాట స్టాఫ్ అంతా కూడా. ఎక్కువ మా వారికి ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా ఈ బొమ్మలు, సో మనకు బయట పెట్టింటారు కదా ఇలా బొమ్మలకి డిస్ప్లేవే ఎక్కువ నచ్చుతారనమాట మా వారు ఎక్కువగా. సో ఫస్ట్ రాగానే అసలు మా షాపింగ్ అని కాకుండా మేము మామూలుగా ఈ దారిలో వెళ్ళేటప్పుడు బయట డిస్ప్లేలో చూసి కూడా కొనుక్కున్న సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. సో ఫస్ట్ డిస్ప్లే లుక్ నచ్చిందంటే చాలామంది వస్తారనేది అందరు అంటారు కదా. సో మా వారికి అయితే డిస్ప్లే పైన ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇదండి షాపింగ్ అనేది. లోపలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు టీషర్ట్స్ దగ్గర నుంచి అంటే రెగ్యులర్ వేర్ దగ్గర నుంచి మనకు పార్టీ వేర్ వరకు అన్ని రకాలు అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఒక 2-3 ఇయర్స్గా మాకైతే ఇక్కడే సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మిద్దె పైన అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు క్యాజువల్స్ అలాగే పార్టీ వేర్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా దసరా కదా, సో దసరా, దివాళీ ఇంకా వరుసగా ఉంటాయి కనుక మనకు డిస్కౌంట్ కూడా నడుస్తుంది అనమాట. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అనేవి. జస్ట్ ఒకసారి మీకు అందరికీ చూపిద్దామన్నట్లు నేను షూట్ చేశాను. సో ఇక్కడ చూడండి, మనకు ఈవెన్ కోట్స్ వస్తాయి కదా మనకు పార్టీ వేరు, సో అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అలాగే బ్లేజర్స్ అవైలబుల్ ఉంటుంది, అలాగే మనకు షేర్వాణి అంటారు కదా, సో షేర్వాణీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. నార్మల్ మనకు నార్మల్ డైలీ వేర్ టీషర్ట్స్ దగ్గర నుంచి టీషర్ట్స్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి కదా, సో అక్కడ నుంచి మనకు పార్టీ వేర్ వరకు అన్ని రకాల అన్ని విధాల మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి పైన అనమాట. సో పైన వచ్చేసి ఇక్కడ పార్టీ వేర్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ క్యాజువల్స్లో నేను కొన్ని మీకు తన చూపించమని చెప్పానమాట. ఇక్కడ తిను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను చూడండి, తనైతే మాకు బాగా తెలుసు, చూపిస్తాను చూడండి. తనైతే ఇక్కడ క్యాజువల్స్ అన్నీ కూడా చూపిస్తున్నాడు అనమాట. ఇవైతే మోడల్స్ చాలా బాగున్నాయి, అంటే మనకు ఎప్పుడు ఒకలా కాకుండా డిఫరెంట్గా వేసుకోవాలి కదా, ఫంక్షన్ని బట్టి లేదా అలా వాళ్ళ వాళ్ళ చాయిస్కి. బట్ అందరికీ ఇక్కడ సూట్ అవుతుంది అనమాట. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అనేవి. ఇక్కడ తినను మీకు పరిచయం చేస్తాను, తను వచ్చి ఇక్కడ స్టాఫ్ అనమాట. బట్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. మా వారైతే తనకు ఫ్యాన్ అనమాట, తన పేరు ధర్మ, చూపిస్తాను చూడండి. సో తనైతే నా అన్నకు ప్రేమతో సినిమా వచ్చినప్పుడు అయితే దానిలో ఎన్టీఆర్ హెయిర్ కట్ ఉంటుంది కదా, సేమ్ హెయిర్ కట్ అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా వారైతే తినకు ఫిదా అయిపోయారు తన హెయిర్ స్టైల్స్కి. సో ఎప్పుడు వచ్చినా కూడా ధర్మ లేడా అన్నట్టు అడుగుతూ ఉంటాడనమాట.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకు క్రాస్ బటన్స్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందంట. నాకైతే ఐడియా లేదండి మగపిల్లలు అంతగా. జస్ట్ బాబుని తీసుకెళ్ళానా, తనకు నచ్చిందా కొనిచ్చానా, అంతవరకే నాకు అంతటి అంత తెలీదు. ఎందుకంటే మా వారు షాపింగ్ తనే చేసేసుకుంటారు ఎక్కువ. అందులో మావారు ఏంటంటే ఎక్కువ క్యాజువల్స్ వెయ్యరనమాట, ఎక్కువ టీషర్ట్స్ వేస్తారు ఇప్పటికీ. అదే అంటుంటారు మమ్మల్ని కూడా, బాబు మావారు ఇద్దరు టీషర్ట్స్ వేయడంతో బ్రదర్స్ అంటుంటారు అనమాట ఎక్కువ. సో తినే అనమాట ధర్మ. తనని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను చూడండి. తను ఇప్పుడు మనకు చూపించేటప్పుడు తన హ్యాండ్ చూసారా, బ్యాండ్ లాగా ఉందనమాట. ధర్మ ఒకసారి హాయ్ చెప్పని చెప్పాను మా సబ్స్క్రైబర్స్కి, హాయ్ చెప్తున్నాడు. తను కొంచెం మొహమాట పడుతున్నాడు. తను బ్యాండ్ లాగా వేసుకున్నాడు చూడండి టాటూ. అమ్మో ఎంత పెయిన్ ఉంటుంది కదా. తన టాటూ కూడా చాలా బాగుందనమాట. తను చాలా ట్రెండీగా ఉంటాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ కూడా టాటూ చూడండి ఎంత పెద్దది వేసుకున్నాడో. అదే అంటున్నాం అనమాట, అసలు ఎంత పెయిన్ భరించి ఉంటాడు అని. పర్లేదక్క అంటున్నాడు. సో అలా అండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను మళ్ళీ క్యాజువల్స్ చూపిస్తున్నాను. ఎక్కువ నేను ఇక్కడికి తీసుకొచ్చానంటే ఏంటంటే నాకు పని తక్కువ అనమాట. అంటే బాబుకు సెలెక్షన్స్ 2 ఇయర్స్ బ్యాక్ వరకు నాకు కొంచెం కష్టమయ్యేది షాపింగ్ బట్ నేను ఇక్కడికి తీసుకొచ్చేసానంటే బాబుని ధర్మ ఉన్నాడు కదా సో తనే అనమాట. బాబుకి ఏవి బాగుంటాయి, ఏవి బాగుండవు, ఏవి ట్రెండ్ నడుస్తుంది, ఏవి తనకు నచ్చుతుంది అనేది తనకు బాగా అర్థమవుతుంది. సో అన్నీ తనే చూపించేస్తాడనమాట, ఏది బాగుంటుందనేది కూడా తనే మాకు సెలెక్ట్ చేసేస్తాడు. అలాగే మావారికి కూడా, మావారు అయితే ఫస్ట్ డిస్ప్లే పైన పెడతారు, నెక్స్ట్ వచ్చి ట్రెండీగా ఏ ఉన్నాయి టీషర్ట్స్లో. తనకి ఫస్ట్ కంఫర్ట్ చూస్తారు, తర్వాత క్వాలిటీ చూస్తారు. ఇలా అన్ని రకాలుగా మనకు నచ్చినట్లు తీసుకుంటాం కదా. సో అన్ని రకాలుగా కూడా యాక్చువల్లీ ఫస్ట్ ఇప్పుడు వచ్చిన షాపింగ్ ఏంటంటే బాబుకి మాత్రమే తీసుకోవాలి అన్నట్టు, బట్ మా వారికి కూడా నచ్చేసింది. సో మా వారు కూడా ఒక 2 టీషర్ట్స్ తీసేసుకున్నారనమాట. బాబుకి ఏంటంటే ఈసారి టీషర్ట్స్ తీయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ కదా, ఇంకొక 4 to 5 మంత్స్ తర్వాత కాలేజ్కి వెళ్ళాలి కనుక మళ్ళీ ఎక్కువ టీషర్ట్స్ అయిపోతాయి. ఇప్పటికి చాలా వరకు టీషర్ట్స్ ఉన్నాయి. సో అందుకని క్యాజువల్స్ కానీ ఫార్మల్స్ కానీ తీద్దాం అనుకున్నాము. సో అందుకని బాబుకి ఇలా మేము షర్ట్స్ చూస్తున్నాము. ఇక్కడ బాబుకి చూపిస్తున్నారు చూడండి. నాకైతే ఏం తెలియట్లేదు, జస్ట్ నేను షూట్ చేస్తున్నాను, మీరు కానిచ్చండి, మీ వర్క్ మీరు కానిచ్చండి అని చెప్పాను. ఇక్కడ చూపిస్తున్నారు కదా. సో ఈ షర్ట్స్ అన్నీ ఏంటంటే ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. కొన్ని అయితే ఏమంటారు ఎక్స్పాండ్ అవుతాయి, అంటే సాగుతాయన్నమాట, మన బాడీ ఫిట్టింగ్కి తగ్గట్టు సాగుతాయన్నమాట. కొన్ని అయితే క్లాత్ అయితే ఏవి చూసినా క్లాత్ అనేవి చాలా బాగున్నాయండి, చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. మామూలుగా మా వాడైతే అసలు క్యాజువల్స్ వైపు రాడు, బట్ ఈసారి చాలా బాగా నచ్చింది తనకు. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే తను ఆల్రెడీ బర్త్డే కోసం అని చెప్పి టీషర్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు అనమాట అమెజాన్లో. మార్నింగే అది వచ్చింది, ఈవినింగ్ వచ్చి ఇక్కడ షాపింగ్కి వచ్చామన్నమాట. ఇక్కడ తనకు బాగా ఓన్లీ ప్యాంట్ మాత్రమే జీన్స్ తీసుకోవాలన్నట్లు వచ్చాడు, బట్ ఇక్కడ కలెక్షన్స్ బాగుండేసరికి మళ్ళీ ఇక్కడ తీసుకున్నాము, అమెజాన్ వచ్చి రిటర్న్ పెట్టేశామన్నమాట. సో మళ్ళీ ఒక 1 వీక్లో దివాళీ షాపింగ్ కూడా ఉంది. ఆ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎవరికి కూడా ఏంటంటే ఫస్ట్ మనము లుక్ కన్నా కంఫర్ట్ చూస్తాము, కంఫర్ట్ తర్వాత లుక్ చూస్తాము కదా. సో అన్ని రకాలుగా ఇక్కడైతే మనకు చాలా బాగుంది కలెక్షన్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ప్యాంట్స్కి వచ్చేసాము. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాబు మా వారు ఏం తీసుకున్నారనేది. నెక్స్ట్ ఇక్కడ జీన్స్ ప్యాంట్స్కి వచ్చేసాము. జీన్స్ ప్యాంట్స్లో అయితే నాకైతే నవ్వు వస్తుంది, ఇలా షేడ్స్ వచ్చినవి. షేడ్స్ అన్నా ఓకే డిజైన్ లాగా అనిపిస్తాయి కానీ నెక్స్ట్ ఇంకా అవి ఇలా ఉన్నాయి కదా, చిరిగిన మోడల్ అనమాట. అవి ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది, ఇవి తీసుకో చిన్న బాగుంటాయి అని చెప్తుంటే నాకైతే నవ్వు వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చి కొత్త మోడల్ అంట, సైడ్ వచ్చి స్ట్రిప్స్ లాగా వస్తుంది లైన్స్. సో ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఇదండి, మీరెవరన్నా ఈ చుట్టుపక్కల ఉన్నా లేదా తిరుపతి అనేటట్లయితే
తప్పకుండా. లేదా తిరుపతికి వచ్చినప్పుడు జెంట్స్కి మనకు రెడీమేడ్స్ కావాలి అంటే మాత్రం ఇక్కడ తప్పకుండా షాపింగ్ చేయండి. నిజంగా మీరే అంటారు సూపర్బ్ అని. కలెక్షన్స్ అనేవి అంత చాలా బాగున్నాయి. డైలీ వేర్ టీషర్ట్ దగ్గర నుంచి పార్టీ వేరు, బ్లేజరు, కోట్స్ వరకు మనకు ఇక్కడ అన్ని రకాలు మనకు అవైలబుల్ ఉంటాయన్నమాట. సో జీన్స్ ప్యాంట్స్, ఫార్మల్స్, సో అన్ని రకాలు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. అందులో ఇప్పుడు ఏంటంటే డిస్కౌంట్ కూడా నడుస్తుందన్నమాట. మనకి ఇప్పుడు దసరా టైం కదా, దసరా, దివాలి ఇవన్నీ ఉన్నాయి కనుక మనకు రీజనబుల్ ప్రైస్లోనే మనకు అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ. సో ఫైనల్లీ మా బాబుకి అయితే ఇప్పుడు ఒక జీన్స్ ప్యాంటు, రెండు టీషర్ట్స్, ఒక జీన్స్ ప్యాంటు, రెండు షర్ట్స్ తీసుకున్నాము. మా వారికి వచ్చి రెండు టీషర్ట్స్ తీసుకున్నాం అన్నమాట. తనైతే ప్యాంట్స్ తీసుకోలేదు, ఓన్లీ టీషర్ట్స్ మాత్రం తీసుకున్నారు. తనవైతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి మా షాపింగ్ అని. చాలా బాగున్నాయి, కంఫర్ట్గా ఉంటుందన్నమాట క్లాత్. మా వారైతే ఫస్ట్ నేను కంఫర్టే చూడమంటాను, ఎందుకంటే ఫస్ట్ లుక్ కోసం నచ్చి తీసేసుకొని పక్కన పెట్టేసినట్టువి కంఫర్ట్ లెక్క చాలా ఉన్నాయి ఫస్ట్లో. సో అందుకని నేను షాపింగ్కి వచ్చాను అంటే ఫస్ట్ వాళ్ళని అంతా నచ్చాక ట్రయల్ వేసి చూసేయమంటాను. సో ఇప్పుడైతే బాబు ఈ ప్యాంట్ తీస్తున్నాడు కదా, సో వీటిని ట్రయల్ రూమ్లోకి వెళ్తున్నాడు అనమాట. ఇది ఇప్పుడు ట్రెండ్ చిన్న చాలా బాగుంటుంది, నువ్వు ఒకసారి వేసి చూడు, నచ్చుతుంది, కంఫర్ట్గా ఉంటుంది అంటే ఇంకా బాబు వెళ్తున్నాడు అనమాట ట్రయల్కి అన్నట్లు. బట్ ఇవ్వండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీళ్ళనైతే నేను అడిగాను అనమాట, మేబీ ఒకవేళ ఇన్ కేస్ మనకు నచ్చితే ఆన్లైన్లో ఏమన్నా వాళ్ళు పంపించగలరా అని అడిగాను. ఆన్లైన్ అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదని చెప్పారు, మేబీ ఫ్యూచర్లో ఏమన్నా పెడతారేమో తెలీదు. ఇన్ కేస్ పెట్టినట్లయితే మేము రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం కదా, రెగ్యులర్గా పెట్టినట్లయితే వాళ్ళలా ఆన్లైన్ పెట్టినట్లయితే నేను మళ్ళీ మీకు అయితే ఇన్ఫామ్ చేస్తాను. ఎందుకంటే కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయండి ఇక్కడ. మనము ఇన్ కేస్ మనం ఆన్లైన్లో చూసి ఆర్డర్ ఇచ్చినా కూడా మనకు తప్పించుకోవచ్చు, అంత బాగున్నాయి. ఇవన్నమాట ప్యాంట్స్, అదే నేను అంటున్నాను ఏందమ్మా ఈ ప్యాంట్స్ అని నేను అంటున్నాను. సో ఫ్రెండ్స్ అదనమాట ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.